మిత్రులందరికి శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన డైరీ ఫార్మ్స్ లల్లో వర్కర్స్ సమస్య కొంత అసౌకర్యంగా ఉంది. మన ఎక్స్‌పెక్టేషన్స్ వరకు వర్క్ జరగడం లేదు అనేది ఒక పాయింట్ గా ఎప్పుడు రిపీటెడ్లీ చెప్తారు. కానీ ఈ మధ్య నేను విరూపాక్ష సంతోష్ రెడ్డి గారిని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఫ్యాషన్ తో ఒక డైరీ ఫార్మ్ పెట్టారు. అక్కడ లేబర్ లేదా వర్కర్స్ బిహార్ నుంచి వచ్చారు. వారు చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆయన ఎలా 100% వర్క్ చేస్తున్నారు, సిస్టమేటిక్ గా మనం ఏం చెప్పకుండానే ప్రతిదీ సిస్టమేటిక్ గా చేస్తున్నారు. సో ఎలా సాధ్యమైందని మనం సంతోష్ రెడ్డి గారిని అడిగినప్పుడు వారు కొన్ని టిప్స్ చెప్పడం జరిగింది. ఆ టిప్స్ ఏంటో మనం ఇప్పుడు చూస్తాము. అలాగే బిహారీస్ ని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారి మనోగతాన్ని కూడా మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. నా పేరు సంతోష్. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు టాపిక్ తీసుకుంటే ఇప్పుడు లేబర్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, సో వాళ్ళతో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు, వాళ్ళతో మెయిన్గా మనం ఎలా పని తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుండి అనేది చూసుకుంటే. సో మెయిన్గా ఇప్పుడు డైరీ ఫార్మ్స్లో 90% ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ వర్కర్స్ తోటే ఇష్యూ. సో ఈ వర్కర్స్ని మనం ఎలా చూసుకోవాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దీంట్లో ఒకటి మనం ఆలోచించాలి ఏంటంటే, ఈ రోజు మన దగ్గర ఏ డైరీ ఫార్మ్ నడుస్తుంది అంటే కంపల్సరిగా అది బీహార్, యూపీ, జార్ఖండ్ అక్కడ నుండి వచ్చే లేబరే. ఎందుకంటే మన లోకల్ లేబర్ ఈ పని చేయలేరు. సో వాళ్ళకి ఏంటంటే దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పుట్టినప్పటి నుండి కూడా వీళ్ళు ఇదే పని చేస్తుంటారు కాబట్టి. సో వీళ్ళకు మెయిన్గా వచ్చేసి మనకు దీంట్లోనే ఎక్కువ వీళ్ళు పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే, బేసిక్గా వీళ్ళు ఎప్పుడు కూడా స్కూల్కు పోరు, వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది జీరో. సో మనం వాళ్ళతో మాట్లాడుతున్నామంటే మనం వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు మన దగ్గర మనం ఏంటంటే మనం చదువుకున్నామని చెప్పేసో లేకపోతే ఇంకేదో అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అది అర్థం కాదు, ప్లస్ అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే మనం ఇంకొకటి ఏంటంటే చాలామంది డామినేట్గా మాట్లాడుతుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి ఇంకేదో ఫేవర్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం ఎంతసేపు వాళ్ళని ఏంటంటే ప్రతి చిన్న మిస్టేక్కి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన దగ్గర కంపల్సరిగా మనం 100% ప్రతి యానిమల్ మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. దాని కెపాసిటీ ఏంది, మిల్క్ కెపాసిటీ ఏంది, ఏది ఏంటి, దాని హెల్త్ కండిషన్ ఏంటి, అది ఎన్నో లాక్టేషన్లో ఉంది, ఈని ఎన్ని రోజులు అయింది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఓనర్కు కంపల్సరిగా తెలిసి ఉండాలి. సో అది ఒకరోజు పాలు ఇవ్వలేదు అన్నప్పుడు ఇమీడియట్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే వర్కర్ మీద అరవడం కానీ కోప్పడం కానీ చేస్తుంటారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వర్కర్ అనేవాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే ఇంకా తగ్గిస్తాడు తప్ప పెంచాడు. అది ఇంకా ఏ ప్రాబ్లం ఎక్కువై కూర్చుంటుంది కానీ తక్కువ కాదు. అదే మనకి పూర్తి అవగాహన ఉందనుకోండి, సపోజ్ ఈరోజు అది పాలు ఇవ్వలేదు, ఎందుకు పాలు ఇవ్వలేదు, అది గడ్డి తినలేదా, లేకపోతే దానా తినలేదా, నీళ్లు తాగలేదా, లేకపోతే దాని హెల్త్ ఏమైనా దానికి ఫీవర్ వచ్చిందా ఏంటి అనేది మనకు పూర్తిగా కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. అది మనం అబ్జర్వ్ చేయాలి. అంతేగాని మనం ప్రతి చిన్నదానికి లేబర్ని మీద అరుస్తే మాత్రం లేబర్ అనేవాళ్ళు ఉండరు. ఈరోజు మనకు 90% డైరీ ఫార్మ్స్లో మెయిన్గా మనం ఇదే చూస్తున్నాం, ఏంటంటే రాత్రికి రాత్రి లేబర్ అనేవాళ్ళు పారిపోవడం. ఎందుకు పారిపోతారు అంటే ఓనర్ అనేవాడు వాళ్ళని కరెక్ట్గా చూడనప్పుడు. మనం వాళ్ళను మంచిగా చూసుకొని మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసినప్పుడు ఎప్పటికీ కూడా పోరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న లేబర్ని నేను పొమ్మని చెప్పినా కూడా వాళ్ళు పోరు. ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే చాలామంది అరకుర ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళకి, ఏదో ఒకటి చిన్న గుడిసెలాగా 4 ఇచ్చేసి, లేకపోతే ఇదే మనకున్న ఈ కొట్టంలోనే పశువుల షెడ్లోనే ఒక చిన్న సైడ్కి ఒక మంచం వేసి ఇక్కడే ఉండు, ఇక్కడే ఉన్నట్టు, ఇక్కడే ఉండాలి అన్నట్టుగా ఇట్లా చేస్తారు. సో అలా చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా వేరే ఫామ్, అంతకుముందు చేసిన ఫామ్లో ఒక మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర నుండి వచ్చారంటే మాత్రం మీ దగ్గర ఒక 2 రోజులు కూడా ఉండరు, మనకు చెప్పకుండానే పోతారు వీళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే ఫెసిలిటీస్ అనేది బేసిక్గా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను వీళ్ళకి ప్రతి ఒక్కటి ఇస్తాను. నేను ఇప్పుడు మంచి రూమ్ ఇచ్చాను వాళ్ళకు, దాంట్లో 24 గంటలు కరెంటు ఉంటుంది, మనకు ఫ్యాన్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉంటాయి, వాళ్ళకి గ్యాస్ ఫ్రీగా ఇస్తాం. మళ్ళీ అడిషనల్గా నేనేం చేస్తానంటే ప్రతి వీకెండ్ ఒకసారి వీళ్ళకు చికెన్ కని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడము, ఒక కేజీకో కేజీన్నరకో తెచ్చుకోమని చెప్పి, మళ్ళీ డైలీ పూట పాలు పిండగానే పొద్దున ఒక 1/2 లీటరు, సాయంత్రం 1/2 లీటరు ఒక వర్కర్కి మనం ఇస్తుంటాం. సో ఇలాంటి అడిషనల్ బెనిఫిట్స్ డెఫినెట్గా ఇప్పుడు అందరూ ఇస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే ఈ కరెక్ట్ టైంకి మనం ఇచ్చామనుకోండి, ఇంకొకటి చాలామంది శాలరీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు ఒక మాట మాట్లాడుకుంటారు, అంటే ఒక 15,000 ఇస్తామని 16,000 ఇస్తామని మాట్లాడుకొని లాస్ట్ మినిట్లో ఏం చేస్తారంటే ఇది సరిగ్గా నడవట్లేదనో ఏదో ఒకటి, అది ఏదైనా వల్ల మనకి ఇన్కమ్ తగ్గిందంటే అది వీళ్ళ మీద చూపిస్తారు, ప్లస్ అంత ఒకటేసారి ఇవ్వరు.
5,000 2,000 3,000 ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు డబ్బులు కనబడదు, ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతుంటుంది, మనం ఇంత పని చేసినా ఇక్కడ ఏం మిగలట్లేదు అని చెప్పేసి వాళ్ళు జంప్ అవుతారు మనకు చెప్పకుండా. సో ఖచ్చితంగా మనం ఇస్తా అన్నది ఖచ్చితంగా డే వన్ రోజు మనం అన్ని మాట్లాడుకోవాలి, మీరు ఇది ఇది పని చేయాల్సి ఉంటుంది, సో ఈ పని చేసినందుకు నేను ఇంత ఇస్తా. ఆ ఏ రోజు ఇస్తాం, 5వ తారీఖు 10వ తారీఖు ఆ డేట్ పెట్టాలి. ఆ డేట్ రోజు నేను ఇప్పుడు నేను 5వ తారీఖు అంటే 4వ తారీఖు రాత్రి లోపలనే వాళ్ళ చేతిలో డబ్బులు పెడతాను. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక వాళ్ళకు మైండ్లో కంపల్సరీ ఈరోజు పడిపోతుంది అంటే పడిపోదు, ఈరోజు అమౌంట్ వెళ్ళిపోతుంది వాళ్ళకి ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళు మన కోసం అక్కడ నుండి వచ్చి కష్టపడుతూ ఉంటారు, ఫ్యామిలీని అన్నింటినీ వదిలేసి వస్తారు. సో మనం కూడా ఏంటంటే వాళ్ళ మెంటల్ అది కూడా మనం చూడాలి, అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఫ్యామిలీతో దూరం ఉన్నప్పుడు ఎంతో కొంత స్ట్రెస్లో అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు. సో అది కూడా మనము గమనించుతూ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటల్గా ఏమైనా డిస్టర్బ్గా ఉన్నారా. నేను మామూలుగా ఏం చేస్తాను అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు 5 to 6 ఆ టైంలో వాళ్ళు గడ్డేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటా, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటా, ఏంది మీ దగ్గర ఏమవుతుంది, మీ ఇంట్లో వాళ్ళందరూ మంచుకున్నారా లేదా. సో అట్లా మనం ఏంటంటే వాళ్ళకు మనసిప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మనకేంటంటే పెద్దగా లోన్లీగా ఫీల్ అవ్వరు, అంటే మనం ఎక్కడో ఉంటున్నాం అన్నట్టుగా ఏమి ఉండదు. ప్లస్ వాళ్ళు నాకు అన్నీ చెప్తూ ఉంటారు, మా దగ్గర ఇట్లా ఉంటుంది సార్, ఇది ఇట్లా ఉంటుంది అది ఇది అని. సో మనం ఆ ఫ్రీగా మాట్లాడి నేను అవసరమైతే వాళ్ళతో, ఇప్పుడు చాలామంది ఏంటంటే లేబర్ అనగానే వాళ్ళని ఏదో చీప్గా చూడడం అట్లా ఇట్లా చేస్తుంటారు కానీ ఒక పూట వాళ్ళతో కూర్చొని తిన్నారనుకోండి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. నేను ఇప్పుడు నాకు డైలీ ఈవినింగ్ వాళ్ళే చపాతి చేసిస్తుంటారు, ఎందుకంటే అది ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మా సార్ మాతో కలిసి ఉంటుండు, మాతో తింటుండు, సో మమ్మల్ని సమానంగా చూసుకుంటుండు అని. ఇంకా చాలామంది ఏంటంటే ఎవరు చేయండి ఒకటి ఏంటంటే నేను అప్పుడప్పుడు వీళ్ళని బయటికి రెస్టారెంట్స్కి తీసుకెళ్ళడం అది ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు అసలు మనకు ఎటువంటి ఫీల్ అవ్వరు. ఇప్పుడు నేను నెల రోజులు లేకున్నా కూడా నాకు ఏ రోజు కూడా ఇక్కడ ఫామ్లో ప్రాబ్లం కానియరు, నేను ఉన్నప్పుడు లేనప్పుడు సమానంగా ఉంటుంది, ఎక్కడ కూడా చేంజ్ అయ్యరు. టైంకు నేను ఇది చెప్పాలి ఇది చేయాలనేది అసలు ఉండనే ఉండదు. ఈ రోజు వరకు నేను వాళ్ళని క్వశ్చన్ చేసిందే లేదు, ఎందుకు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయము, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు. సో ఇప్పుడు చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ మీదకి అరవడం కానీ, సో వాళ్ళతో ఎలా ఉండాలో తెలియకపోవడము. దీనివల్ల ఏమవుతుందంటే ఊరికే చీటికి మాటికి వాళ్ళు చిరాకు వాళ్ళకు తెప్పియడం. సో అల్టిమేట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏదన్నా అన్నామనుకోండి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, పెట్టుకొని మనకి ఇమ్మీడియట్గా మనకు చూపించరు, అది పాల దగ్గర చూపిస్తారు. పాలు పశువులకు పాలు తక్కువ పిండడం కానీ లేకపోతే ఇక్కడ వీటికి దానాలు సరిగ్గా వేయకపోవడం కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకి ఎఫెక్ట్ పడుతుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఏంటంటే వీళ్ళకి ఏదైనా చెప్పినా కూడా కోప్పడినా కూడా నవ్వుతూ కోప్పడాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ మేనర్లో చెప్పినప్పుడు వాళ్ళు అది మనసులో పెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసుకుంటారు. మనం అదేదో తిట్టినట్టుగా కొట్టినట్టుగా అట్లా చెప్పినామంటే మాత్రం ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళకు ఏ డైరీ ఫామ్లోకి వెళ్ళినా జాబ్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వాళ్ళు వెళ్ళి బతుకుతారు. కానీ మనం ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళని మనం మంచిగా చూసుకున్నప్పుడే, లేదు అంటే మన దగ్గర మంచిగా లేదు అంటే వాళ్ళలో వాళ్ళకు ఒక టాక్ వెళ్ళిపోతుంది, ఏంటంటే ఈ ఫామ్లో సరిగ్గా ఓనర్ టైంకు డబ్బులు ఇవ్వడానో లేకపోతే టైంకు మనకు ఏది దొరకదనో, ఇక్కడ పని సరిగ్గా ఉండదు, ఫెసిలిటీస్ సరిగ్గా లేవని, ఇట్లాంటి లాట్ ఆఫ్ కంప్లైంట్స్ తోటి మనం వాళ్ళు రాత్రికి రాత్రి జంప్ అవుతుంటారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఏంటంటే లేబర్తో కంపల్సరిగా మనం ఒక మంచిగా మెదిలితేనే వాళ్ళు మనతో ఎప్పటికీ ఉంటారు. సో నేను అయితే ఇది చేసే ప్రాక్టీసెస్ ఇదే అండి వాళ్ళతో. సో మీరు కూడా ఏంటంటే ఇలాంటివే చేసి ఎగ్జాక్ట్ ఇలా కాకుండా కూడా మీకు తోచినట్టే వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర నుండి అంత మంచిగా పని తీసుకోవచ్చు. సో మీరు కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కార్ జీ. నమస్కార్ జీ. సంతోష్ సార్ సే బహుత్ అచ్చా వ్యవహార్ హోతా హై, వాతావరణ బహుత్ బిల్కుల్ సాఫ్ సుథరా హోతా హై, కోయి టెన్షన్ నహీ, కోయి జ్యాదా గరమ్ దిమాగ్ సే నహీ బోల్తే హై, రహే తో నహీ రహే తో కోయి ఫరక్ నహీ పడతా సార్. ఐసా నహీ కి కభీ నహీ ఆయే తో కభీ ఆ గయే తో హమ్ లోగ్ పర్ గరమ్ సే బోలే కి క్యూ నహీ కామ్ కియా, ఐసా నహీ, ఐసా బర్తావ్ కభీ కియే నహీ, కభీ ఆవాజ్ నహీ నికల్తే హై కి కామ్ హమారా కైసే నహీ తూ లోగ్ కియా. సార్ కో కహనే కా జగహ్ నహీ హై హమారే పాస్, ఖాస్ కర్కే హమ్ లోగ్ के पास सर कुछ भी नहीं बोलते हैं, पैसा के लिए है, कभी भी ज़रूरत पड़ गया, दो दिन में महीना लगे ना लगे बीच में भी कह दिया तो पैसा एडवांस जाता है, बिल्कुल टाइम पर देते हैं, जैसे टाइम से काम करते हैं वैसे टाइम से पैसे देते हैं, पैसे में कोई लटपट नहीं, खाने पीने का जो सामान लाने का लाभ ही देते हैं, नहीं तो बैग देते हैं, बैग से हम लोग मार्केट करते हैं, मार्केट से अपना सामान लाते हैं, खाते पीते हैं, मालक खुश हम भी खुश, हमारा जानवर इनका नहीं जानवर है, नाम है,
काम हमारा है, जानवर हमारा है, हम ये सोचते हैं ये हमारा गौ माता है, ये भैंस है तो हमारा है, धंधा हमारा है, हम संभाल के देंगे तो दो रोटी इनका मिलेगा तो दो रोटी हमारा भी मिलेगा।